జై శ్రీరామ్. జై హైందవ శక్తి. ప్రి హిందూ బంధువులారా, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల గ్రామంలో హోసన్న మినిస్ట్రీస్ అనేటువంటి అక్రమ చర్చి నిర్మాణం మీద సుదీర్ఘ పోరాటం హైందవ శక్తి చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. దానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి స్థానికులు వెనుకుండి వెన్ను న్యాయపరమైనటువంటి సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఇవన్నీ ఇస్తున్నటువంటి ఏమని బలరాం గారి కృషి కూడా ఎనలేనిది అనేటువంటి విషయం తెలియజేయడంలో ఏమాత్రం మొహమాటం లేదు. ఇప్పుడు ఈరోజు శనివారం మధ్యాహ్నం స్థానికుల ద్వారా హైందవ శక్తి కార్యకర్తలు స్థానికులైన హైందవ శక్తి కార్యకర్తల ద్వారా మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఆర్డీఓ గారి పరిధిలో ఉండి అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఎటువంటి కార్యకలాపాలు సాగకూడదు అనేటువంటి ఆదేశాలు జారీ చేయబడి ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నటువంటి హోసన్న మినిస్ట్రీస్ని ఇప్పుడు బాగు చేసుకుని రేపు ఆదివారం సందర్భంగా ప్రార్థనలు చేయడానికి అని చెప్పి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయంగా రాచర్ల పంచాయతీ సెక్రటరీ గారితో సమాచార హైందవ శక్తి సమాచార హక్కు చట్టం రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుడైనటువంటి దూపం చంద్రశేఖర్ అనేటువంటి నేను మాట్లాడినప్పుడు, ప్రభుత్వ అధికారి అయ్యుండి కూడా ఒక మతం పక్షాన వహించకూడదు, ఏకపక్షంగా మాట్లాడకూడదు అనేటువంటి విషయం తెలిసి కూడా క్రైస్తవ వర్గాన్ని వెనకేసుకొని వస్తున్నటువంటి రాచర్ల పంచాయతీ సెక్రటరీ గారి ఏమన్నారో ఒకసారి కాల్ రికార్డు వినండి. పంచాయతీ సెక్రటరీ గారితో మరొకసారి మాట్లాడి ఈ స్థలం వివాదంలో వచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ విషయంగా అక్కడ ఉన్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించాలి అని చెప్పి ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కట్టుబడి కానీ ఆ ప్రదేశంలో ఎట్లాంటి కార్యకలాపాలు జరగకూడదు, కానీ రేపటి రోజున చర్చి నిర్వహించుకునేటువంటి ప్రార్థనలు నిర్వహించుకునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కాబట్టి దీన్ని వెంటనే అడ్డుకోవాలి అని చెప్పేసి రాచర్ల పంచాయతీ సెక్రటరీ గారిని నేను మన స్టేట్ లీగల్ సెల్ అడ్వైజర్ అయినటువంటి శ్రీ ఈమని బలరాం గారు ఇద్దరం కలిసి మాట్లాడటం జరిగింది. పంచాయతీ సెక్రటరీ గారు ఎంఆర్ఓ గారికి ఈ విషయాన్ని తెలియజేశారు. రేపటి రోజున మరి ఆ ప్రదేశంలో ప్రార్థనలు జరపకుండా ప్రభుత్వ అధికారులు అడ్డుకుంటారా లేదా క్రైస్తవుల కొమ్ము కాస్తారా అనేది చూడాల్సి ఉంది. హైందవ శక్తి ఎల్లవేళలా కూడా ఈ విధంగా అక్రమ మత మార్పులను కానీ క్రైస్తవ అక్రమ మత ప్రచారాలను కానీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకనే హైందవ శక్తి అంటేనే పోరాటం, పోరాటం అంటేనే హైందవ శక్తి. జై శ్రీరామ్. జై హైందవ శక్తి. ధన్యుగా. నమస్తే పంచాయతీ సెక్రటరీ గారు. నమస్తే. నా పేరు దూపం చంద్రశేఖర్. ఐడియా ఉందిగా? ఓకే, నోటీస్ ఏమైనా పంపించారండి నాకు? ఈరోజు కుదరలేదు, పంపిస్తాను. వాట్సాప్ మామూలుగా పంపిస్తాను, సోమవారం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ పోస్ట్ చేయండి. మరి అదే ప్రదేశంలో రేపు వాళ్ళు చర్చి పెట్టుకోవడానికి ఇప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు, ఏందండి పరిస్థితి? అన్నా మనకు చర్చికి సంబంధించిన మనం వాడు ఏమన్నా అభ్యంతరకరమైన జరుగుతుంది, ఏమన్నా మీకు శబ్దాలు కానీ పోలీసు కనిపించుకోవచ్చు. అది మీ గ్రామ పంచాయతీ పరిధేనండి సెక్రటరీ గారు? అండి, గ్రామ పంచాయతీ పరిధేనా, గ్రామ కంటంలో ఏదైనా ఇల్లు జరుగుతుంటే లేకపోతే ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇల్లు వెళ్ళి నోటీస్ ఇచ్చి పంచాయతీ పర్మిషన్ తీసుకుందామని చెప్పి ఇంకో ఇచ్చి ప్రార్థనలు జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా మాకు అది మీ గ్రామ పంచాయతీలో అది మీ గ్రామ కంఠం భూమి అంటున్నారు. అక్కడ ఏదైనా జరుగుతుంటే మాకు ఇబ్బంది అని చెబుతుంటే నా పరిధి కాదు అంటున్నారు మీరు? ఏమన్నా ఇబ్బంది జరిగితే పోలీస్ కంప్లైంట్ మాకు అభ్యంతరం అండి. అదే చెప్తుంది, మీకు చెప్తా, మీది ఆ గ్రామంలో ఏ మంచి అయినా చెడు అయినా మీదే బాధ్యత. పోలీసులకి తర్వాత సంగతి మేము ఇస్తాం, కంపల్సరీ సిఐ గారికి కూడా ఇస్తాం, మేము దానికి అనుమానం ఏం లేదు, మేము ఖచ్చితంగా ఇస్తాము. అట్లా కాదు, మొన్న మీరేమో మరి ఆర్డీఓ గారి పరిధిలో ఉంది, అక్కడ ఏం చేయకూడదు అనే మాట చెప్పారు నాతో. ఇచ్చిన దాంట్లో కూడా అదే మాట ఇచ్చారు. మరి అంటే మీరు, మీ తర్వాత ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ గారు, ఎంపీడీఓ మధ్యలో అందరూ మరి ఆయన మాట వింటారనే కదా దాని అర్థం? మరి ఇప్పుడు దాంట్లో ఏం జరగకూడదని ఆర్డీఓ గారి పరిధిలో ఉందనే మాట చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారుగా, అప్పుడు ఆర్డీఓ గారి మాట కాదన్నట్టేగా.
ఆర్టీఓ గారు చెప్తా అంటే స్థల విషయంలో ఆర్టీఓ గారు తప్పులో ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఇంతకి దేనికి వాడదామని ఆపారండి? ఆ కట్టుబడిని ఏం చేద్దామని ఆపారు? ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉంది, ఆర్డీఓ గారి పరిధిలో ఉంది, లేకపోతే ఎంఆర్ఓ గారి పరిధిలో ఉంది, మీ అధికారానికి లోబడి ఉంది, అంతేనా? ఆర్డీఓ గారులేండి, మీరంటే ప్రభుత్వ అధికారులని నా ఉద్దేశం లేండి. మీరంటే మీరేం చేస్తారు, మీరు పంచాయతీ సెక్రటరీ, మీ పరిధి నాకు లిమిట్ తెలుసులేండి, దాని గురించి కాదు. ఇప్పుడు ఆర్డీఓ గారు హైయెస్ట్, ఆయన అండర్లో పెట్టుకోమని చెప్పారు, అది నాకు అర్థమైంది. స్థలం గురించి అంటే ఆ చర్చి నిర్మాణాన్ని అయితే మీరు ఏం చేయరు అయితే అందుకే కదా సార్ సమస్య మీ దృష్టికి తీసుకొస్తుంది. మీరు పైకి చెప్పండి, మీరు ప్రభుత్వ అధికారులు కదా. ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసిన ఆశామాషికి మా బావమరిదేనో తోడలుడేలో చేయరా నేను? అక్కడ మాకు ఇబ్బందిగా ఉంది అని ప్రభుత్వ సిబ్బందికి తెలియజేస్తున్నాం మేము. మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక కట్టడంలో ఇబ్బంది కలుగుతున్న వాళ్ళు మనం ఇప్పుడు ఒక విషయము మనకు ప్రయత్నించాలంటే మనకు ఏదైనా రిటర్న్ గా ఉంటే ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చామని, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను, నేను ఎన్ని సమాచారం అప్పు చట్టాలేశాను, ఎన్నిసార్లు మాట్లాడాను సార్, ఇవాళ కొత్తగా మళ్ళీ అర్జీ ఇవ్వండి అని చెబుతారు ఏంటండి? మీ ఆధీనంలో ఉన్న దాంట్లో వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారని మేము చెప్పడం ఏందండి? అసలు నాకు తెలియక అడుగుతా, మీరు కాపలా కాయాలి దానికి మీ బాధ్యత. మేము గుర్తు చేస్తుంది కాకుండా మళ్ళీ అర్జీలు ఇవ్వండి కొత్తగా. ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి జరుగుతుంది సెక్రటరీ గారు? ఊర్లో ప్రజలు ఎన్నిసార్లు మీరు చెప్పండి, పోనీ నేను వాళ్ళు ఆరా తీస్తాను. ఎన్నిసార్లు ఇచ్చారని ఒక మాట మీరు చెప్పండి, ఎన్నిసార్లు ఇచ్చారు? ఇంతవరకు మాకు అర్జీలు తెచ్చేవలేదు. అసలు ఒక అప్లికేషన్ కూడా మీకు పెట్టలేదా? ఒక్కటి కూడా రిటర్న్ గా ఒక్కటి కూడా మీకు ఇవ్వలేదా? రిటర్న్ గా ఒకటి ఇచ్చారు. ఏంటంటే మేము గ్రామాలయం కట్టుకుంటాం, అది వేరే, ఆ విషయం తీసేసేయండి, అది వేరే ఇచ్చారు స్థలం, దాని గురించి కాదు. ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునే దాని గురించి. ఇప్పుడు అది కూడా కడుతున్నారు కదా, దానికి కూడా రామ మందిరం కడుతున్నారు. సరే మీరు వాళ్ళ పక్కనే నాకు అర్థమైందిలే కానివ్వండి, సరే దానికి ఏముంది కానీ ఇప్పుడు మనం మేము అప్లికేషన్లు పెట్టి మీరు ఇస్తే మేము తీసుకున్నామా? ముందే మా సొంత పత్రం మీద కబ్జా చేసేసి కట్టేసుకుని ఒక అనుమతి కూడా లేకుండా చట్ట విరుద్ధంగా చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చామా? మీరు చెప్పండి ప్రభుత్వ అధికారిగా. అనుమతులు ఎవరు? చర్చి నిర్మాణమైన రామాలయం వాళ్ళు కూడా. రామాలయం ఎంక్వైరీకి వచ్చింది, స్థలం కేటాయించి ఇస్తామని చెప్పి చెప్పారు కదా, కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్లు వచ్చినాయి కదా, సర్వేయర్ గారికి కూడా వచ్చింది కదా కాగితం. మాకేం రాదు, ఎమ్మెల్యే గారు స్థలం ఇచ్చారని చెప్పారు, అబద్ధం అది. మరి ఎట్లా సార్ అక్కడ జరిగేది? అందుకే సార్ నేను అంటే మీ గ్రామంలో రిటర్న్ కోసం తెలుసు సార్, మాకు రిటర్న్ రాదు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట అబద్ధం అయితే మీ దాకా రాలేదు వ్యవహారం అయితే సార్ మనకు వచ్చి తెలియదు సార్. అదే అంటే మీకు రిటర్న్ గా కాగితం అయితే ఏది రాలా? వాళ్ళకి అక్కడ స్థలం కేటాయించినట్టు అఫీషియల్ గా ఏం లేదు. సరే అట్లాగైతే ఇప్పుడు ఇప్పుడు మేము గొడవ చేస్తుంది కూడా మీ ఆధీనంలో ఉన్న స్థలంలో మాకు ఇష్టం లేకుండా వేరే వాళ్ళు వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు. అదే రాసి ఇవ్వమండి, నేను పై అధికారులకు ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడే రాసి పంపిస్తాను, నేను చెప్తాను వాళ్ళకి, వీటికి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి. కూడా ఎంత పరిధిలో ఉంది కూడా తెలియదు. ఏంటది చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ వాళ్ళు ఎవరెవరు అయితే నివసిస్తున్నారో వాళ్ళు సైన్ తీసుకుని ఇవ్వండి సార్. గ్రామస్తులే ఇస్తారు, గ్రామస్తులే ఇస్తారు, భలే వాళ్ళు స్థానికులు ఇవ్వకుండా బయట వాళ్ళు ఇస్తే ఎట్లా కుదిరింది? నేనంటే సమాచార హక్కు చట్టం కార్యకర్తను కాబట్టి ఏ మూలైనా అడుగుతా భారతదేశంలో, అది వేరు. అది కూడా ఇబ్బంది లేదు, అది స్థానికులే ఇస్తారు సమస్య అని మీకు స్థానికులే రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు. సరే చూడండి, అది మీ ఆధీనంలో ఉన్నటువంటి స్థలము కట్టుబడి వేరే వాళ్ళు వాడుకుంటున్నారని చెప్తుంటే కూడా మీరు సరే ఇప్పిస్తాలేండి, నేను ఇప్పుడే చెప్తాను. నా విషయం మర్చిపోకండి, కాస్త సోమవారం అటెస్టేషన్ చేసి వాళ్ళకి ఇచ్చిన నోటీస్ అనేది రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఓకే ఓకే సార్.